సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో గాయస్, మీరందరూ రెడీ ఉన్నారా ఎలిమినేషన్ చేంబర్ పీపీ కోసం? ఎందుకంటే గాయస్, ఎలిమినేషన్ చేంబర్ రేపే టీవీలో టెలికాస్ట్ కాబోతుంది. మీరందరూ అడిగినారు కదా ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ ఎప్పుడని. సో గాయస్, ఈరోజు సండే, రేపు మండే. సో రేపు మండే మార్నింగ్ ఎలిమినేషన్ చేంబర్ టీవీలో టెలికాస్ట్ అయితే, సో మీరు కంపల్సరీ చూడండి. కానీ గాయస్, ఎలిమినేషన్ చేంబర్ కోసం చాలామంది ఎక్సైటెడ్గా లేరు, ఎందుకంటే దాంట్లో డీన్ అంబ్రోస్ మ్యాచ్ లేదు, ప్లస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ బి లేదు, సెత్ రాలిన్స్ మ్యాచ్ బి లేదు. సో అందుకని చాలామంది ఎక్సైటెడ్గా లేరు ఎలిమినేషన్ చేంబర్ కోసం. ఎలిమినేషన్ చేంబర్లో కేవలం 7 మ్యాచెస్ ఉన్నాయి గాయస్, మొత్తం 7 మ్యాచెస్ ఉన్నాయి టోటల్గా. సో అందుకనే చాలామంది ఎక్సైటెడ్గా లేరు ఎలిమినేషన్ చేంబర్ కోసం. కానీ గాయస్, మనకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి చాలా మంచి రూమర్ వస్తుంది. ఆ రూమర్ ఏంటంటే, మనకి సెత్ రాలిన్స్ కనిపిస్తారంట ఎలిమినేషన్ చేంబర్ పీపీఏలో. అవును గాయస్, సెత్ రాలిన్స్ వస్తున్నారంట ఎలిమినేషన్ చేంబర్లో. మన అందరికీ ఆల్రెడీ తెలుసు సెత్ రాలిన్స్ ఇంజుర్డ్ ఉన్నారని. సో సెత్ రాలిన్స్ ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ అయితే చేయరు, కానీ సెత్ రాలిన్స్ ఏమైనా ప్రోమో కట్ చేస్తారేమో, లేకపోతే సెత్ రాలిన్స్కి బ్యాక్ స్టేజ్ చూపిస్తారేమో, చూడాలి. రేపు సెత్ రాలిన్స్ ఒకవేళ నిజంగానే వస్తే సెత్ రాలిన్స్ ఏం చేస్తారో ఎలిమినేషన్ చేంబర్లో మనకి అది రేపే తెలిసిపోతుంది. కానీ మ్యాక్సిమం అయితే సెత్ రాలిన్స్ ఫైట్ మాత్రం చేయరు, కానీ ప్రోమో ఏమైనా కట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో రేపు చూద్దాం ఏమవుతుందో. సో గాయస్, ఇప్పుడు మనం మాట్లాడదాం బ్రే వైట్ గురించి. ఎందుకంటే బ్రే వైట్ రిటర్న్ పైన చాలా మంచి అప్డేట్ వచ్చింది. అప్డేట్ విన్నాక బ్రే వైట్ ఫ్యాన్స్ అందరూ చాలా ఖుషి అయిపోతారు. సో గాయస్, ఆ అప్డేట్ ఏంటంటే, బ్రే వైట్ మనకి ఇప్పుడు చాలా తొందరలో డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారంట. అవును గాయస్, బ్రే వైట్ చాలా తొందరలో డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తున్నారంట. బ్రే వైట్ ఎలిమినేషన్ చేంబర్లో రిటర్న్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ వీకెండ్ రిటర్న్ చేయొచ్చు. సో గాయస్, మ్యాక్సిమం 1 మంత్ లోపల బ్రే వైట్ కంపల్సరీ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారని, బ్రే వైట్ కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారని మనకి న్యూస్ వస్తుంది గాయస్. సో ఇది చాలా మంచి గుడ్ న్యూస్ బ్రే వైట్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే బ్రే వైట్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు బ్రే వైట్ కోసం. సో ఫైనల్లీ బ్రే వైట్ ఇప్పుడు మనకి చాలా తొందరలో డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. సో గాయస్, ఈ వీడియోలో నేను మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చినాను. సో ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించినా మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి. ప్లస్ మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.